ప్రకృతి ఒడిలో గోదావరి నది పక్కన కూర్చుని చేసే ధ్యానము మూడింతలు మరీ శక్తివంతము. పిరమిడ్ పక్కన పిరమిడ్ రూపాల కూర్చుని చేసే ధ్యానము మరింత శక్తివంతము. సామూహికంగానే కాదు, ఇంతమంది మాస్టర్లతో కలిసి చేసే ధ్యానం ఇంకా చాలా గొప్పది. ప్రపంచంలో మనం చేసే పనులన్నీ ఒక సత్యభామగా పెడితే ఈ ధ్యానం అనేది ఈ తులసిదళమే రుక్మిణి. అది సంగతి. తులసిదళం అనే పుస్తకంలో తులసిదళం అంటే ఏంటో చెప్పాను. తులసిదళంలో రెండు ఆకులు ఉంటాయి, అవునా? ఒక ఆకు పేరు ఆనాపానసతి, రెండో ఆకు పేరు నీ వాస్తవానికి నువ్వే సృష్టి కడతావు అన్న సూత్రం. ఈ రెండు కలిపితే తులసిదళం అవుతుంది. ఆ తులసిదళం వేస్తే ఆ సత్యభామకు లొంగని శ్రీకృష్ణుడు ఈ తులసిదళానికి అలా లొంగి అలా పైకి లేస్తాడు. రెండే రెండు సత్యాలు తెలుసుకోవాల్సినవి, ఒకటేమో ఆనాపానసతి ధ్యానాభ్యాసం, రెండు నా సృష్టికి, నా యొక్క స్థితికి, నా యొక్క లయకు నేనే కారణం. అంటే మన జీవితానికి సృష్టి, స్థితి, లయ కారకులము మనమే. ఉదాహరణకు బలరాం గారిని, డాక్టర్ గారిని పిలిచాను, స్వామీజీ మీరు రావాలి అని. అంతకుముందే ఒకసారి వచ్చేళ్ళాను ఇక్కడికి అన్నారు. అయినా ఇక్కడ పుష్కరాలు రావాలి అంటే ఓకే అని ఆయన ఏం చేశారు, ఆయన మనసులో ఒక సృష్టి జరిగింది. ఏం సృష్టి జరిగింది? నేను పేరవరానికి పుష్కరాలు టైంలో వెళ్ళాలి అని ఒక ఆలోచన సృష్టి జరిగింది. తర్వాత ఏమైంది, ఆయన బలరాం ప్రతాప్ గారు అలా బయలుదేరి ఇక్కడికి వచ్చారు. అంటే ఈ స్థితిని ఆ సృష్టి ద్వారా కలిగించుకున్నారు. తర్వాత కొంతసేపటికి మళ్ళీ ఈయన డాక్టర్ గారు ఆకు వేడి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ తనను తాను లాయం చేసుకుంటాడు. తనను తాను సృష్టించుకున్నది, తనను తాను ఈ స్థితిలో ఉంచుకున్నది, ఈ స్థితిలోంచి మళ్ళీ లయం చేసుకునేది ఎవరికి వారే, అవునా? ఈ పుష్కరాల సమయంలో 7 రోజులు మనం ఇక్కడంతా కలిసి ఉందామని మనం సృష్టి చేసుకున్నామా లేదా? దాని ప్రకారం మనమందరం ఇక్కడ ఎన్ని బస్సులు కష్టాలైనా, రైళ్లు కష్టాలైనా, లక్షల మంది ఇక్కడికి వస్తున్నా, అన్ని కష్టాలు పడి తిరిగి ఇక్కడికి వచ్చామా లేదా? రేపు సాయంత్రానికి ఇది ముగిస్తుందా లేదా? ఇక్కడ మనం లయం అయిపోతామా లేదా? అంటే మనల్ని మనం మన స్థితిని మనం అంతం చేసుకుంటాం. లయ అంటే మన స్థితిని అంతం చేసుకుంటాం, లయం చేసుకుంటాం. మన సృష్టికి సృష్టి కర్త ఎవడు? మనమే. లేదు ఇక్కడ వచ్చారు డాక్టర్ గారు, నేను ఇవాళ వెళ్ళిపోను, మళ్ళీ రేపు సాయంత్రం దాకా నేను ఉంటాను. ఒకవేళ మనసు మార్చుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇక్కడే ఉంటాడు. అక్కడ వచ్చాడు ఆకుబీడి బయలుదేరేటప్పుడు నేను అలా వెళ్ళి అలా వచ్చేస్తాను అని అనుకున్నాడు. కానీ ఇక్కడికి వచ్చి అందరిని చూసి ఇది భావ్యం కాదు, నేను ఇంకొక రోజు ఉంటానని ఒకవేళ అన్నాడు అనుకుందాము, అప్పుడు ఏమవుతుంది? మనం ఒక నిర్ణయం చేసుకుని ఇక్కడికి వచ్చాము, కానీ ఇక్కడ నిర్ణయం ప్రకారం మళ్ళీ మన జీవితం ఉంటుంది. పైలోకాల నుంచి మనం ఏది నిర్ణయం చేసుకుని వచ్చినా మళ్ళీ మన ఫ్రీ విల్, మన స్వేచ్ఛ యొక్క విహారం ఇక్కడ ఎప్పుడూ ఉంటుంది. నేను ఒక 100 సంవత్సరాలే ఉందామనుకుని వచ్చాను ఇక్కడికి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 150 సంవత్సరాలు ఉంటే చాలా బాగుంటుందని నిర్ణయించుకుని ఇక్కడ ఉంటున్నాను. నాతో పాటు ఎవరెవరు ఉంటారో చేతులు వైకెత్తండి. వాయామో, ఐ వాంట్ స్టే హియర్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ అంటిల్ ద ఇయర్ 2095. సో మై డియర్ ఫ్రెండ్స్, మన భవిష్యత్తు మన వర్తమానం యొక్క డెసిషన్ లో ఉంటుంది. ఒక ఆయన ఏం చేశారంటే, డాక్టర్ జో డిస్పెంజా, ఆయన ఏం చేశారు, ఆయనకి పెద్ద యాక్సిడెంట్ అయింది 22 ఏళ్ళ వయసులోనా. యాక్సిడెంట్ అయినకి ఈ ఎముకలన్నీ నుజ్జు నుజ్జు అయిపోయాయి, వెన్నెముక ఎముకలన్నీ నుజ్జు నుజ్జు అయిపోయాయి. అప్పుడు ఎలా ఉంటుంది వాడి సంగతి చెప్పండి? అన్ని చప్టే అయిపోయాయి, యాక్సిడెంట్, సివియర్ పెద్ద యాక్సిడెంట్.
హాస్పిటల్లో పడిస్తే ఆయన ఇలా ఉన్నాడు, పెద్ద ఆపరేషన్ చేయాలన్నారు. ఏదో రాడ్లు పెట్టారట, హారింగ్టన్ రాడ్సా, రాడ్ పెట్టినా కూడా ఏం లాభం లేదు, నువ్వు అలానే ఉంటావు జీవితాంతం అన్నారు. డాక్టర్ జో డిస్పెన్సా ఆయన పేరు. నీ బతుకు అంతే, నీ భవిష్యత్ అంతే అన్నారు. నీ భవిష్యత్ ఏంటి? గాఢాంధకారము. అంటే వీడేమన్నాడు, నా భవిష్యత్ ఏ గాఢాంధకారం కాదు, నా భవిష్యత్తు నా చేతిలో ఉంది, మీ చేతుల్లో లేదు. ఆయన అప్పటికే ఈ మైండ్ పవర్ పుస్తకాలన్నీ కొన్ని చదివి ఉన్నాడు. చదువుకుంటే ఏం చేశాడు ఆయన? మెడిటేషన్ తెలియదు కానీ మైండ్ పవర్ తెలుసు. మైండ్ పవర్ అంటే ఎలా ఉంటుందంటే, టెడ్ సీరియోస్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఫిలింలో అంటే మన ఫోటోగ్రాఫిక్ ఫిలిం ఉంటుంది కదా, ఆ ఫిలిగ్రామ్ లో ఈ పేరేంటి, విజయభాస్కర్ రెడ్డి, సరే ఆయన విజయభాస్కర్ ఇలా చూసి మరి కళ్ళు మూసుకుని ఆ ఫోటో ఫ్రేమ్ మీద ఆయన మనసుని పెడితే ఈ ఫోటో ఫ్రేమ్ మీద ఈయన ఫోటో వస్తుంది. తెలుసా, టెడ్ సీరియోస్ అనే ఆయన. అంటే మైండ్కి అంత పవర్ ఉంది. మైండ్కి ఎంత పవర్ ఉంది? ఎంతైనా పవర్ ఉంది. ఇంకొక ఆయన ఏం చేశాడంటే, ఆయన పేరేంటి, యూరి గెల్లర్ ఆయన, యు ఆర్ రైట్. ఆయన ఏం చేశాడు, ఒక స్పూన్ పట్టుకుని ఇలా చూస్తే ఆ స్పూన్ ఇలా వంగిపోయేది. అంటే మైండ్కి ఎంత పవర్ ఉందో ఆలోచించండి. ఆయన ఏం చేశాడు, జో డిస్పెండ్ అని ఆయన, ఒరే డాక్టరు, నీ డాక్టర్ అక్కర్లేదు, నీ సర్జరీ అక్కర్లేదు, నీ హాస్పిటల్ అక్కర్లేదు, నీ మందు అక్కర్లేదు, నన్ను ఈ హాస్పిటల్ నుంచి మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకెళ్ళండి అన్నారు. అంత బాధలో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మైండ్ పవర్ మీద నమ్మకం ఉన్నవాళ్ళు మనలాగా, అర్థమైందా? తీసుకెళ్లారు వాళ్ళు కూర్చుని, నా శరీరం బాగా ఉంది, నా శరీరం బాగా ఉంది, నేను బాగా ఉన్నాను, మందులు లేచి తిరుగుతున్నాను అని ఆలోచించడం మొదలుపెట్టాడు. కాసేపటి తర్వాత నా వల్ల ఏమవుతుంది, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుండే, వాడన్నా కాస్త చేస్తాడేమో, మళ్ళీ అటువైపు కాసేపు ఆలోచనలు, మళ్ళీ ఇటువైపు ఆలోచనలు, మెల్లిగా తన నెగిటివ్ ఆలోచన చేసుకుంటూ, నేనంతా బాగున్నాను, నా బాగుంది. మెడిటేషన్ లేదు, మైండ్ పవర్, తనకు తాను సజెషన్స్ ఇచ్చుకోవడం. చేసుకుంటే ఆ బెడ్ మీద ఉన్నవాడు 2 వారాల్లో మెల్లిగా కదలగలిగాడు. ఇంతే కదలిక, లేదా కదలిక కూడా లేదు, అన్ని నుజ్జు నుజ్జు అయిపోయాయి ఎముకలన్నీ. ఏం కదులుతాను, బొందగలుగుతాడు, కొంచెం ఇలా కదలాడు, కొంచెం ఇలా కదిలాడు, 2 వారాలకి కొంచెం ఇలా కదిలాడు, 3 వారాలకి ఇలా తలకాయ తిప్పుతున్నాడు, 4 వారాలకి లేచి కూర్చున్నాడు, 3 నెలలకి ఇంట్లో తిరిగి తన పని తాను చేసుకుంటున్నాడు, 6 నెలలకి తన ఆఫీస్ ఉద్యోగం మళ్ళీ చేసుకోవడం మొదలుపెట్టాడు. సో ఆయన ఏ మందు లేకుండా ఆయన ఏం చెప్పాడు, నో డాక్టర్ చెప్పండి, నో మెడిసిన్, నో హాస్పిటల్, నో సర్జరీ, సర్జరీ వద్దన్నాడు. ఏమికలు నుజ్జైపోయిన రాడిగడు, నో క్వశ్చన్ అని 6 నెలలో మళ్ళీ తన జాబ్ చేయడం తను మొదలుపెట్టాడు. తర్వాత హాయ్ బాబోయ్, ఈ మనసుకి ఇంత శక్తి ఉందా అని చెప్పేసి రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. రీసెర్చ్ చేసి ఎన్నో విషయాలు కనుక్కున్నాడు. అప్పుడు మెడిటేషన్ అంటే ఏంటో కనుక్కున్నాడు. కనుక మైండ్ పవర్కే అంత పవర్ ఉంటే ఇక మెడిటేషన్కి ఇంకెంత పవర్ ఉండాలండి. మైండ్ పవర్కి ఎంత పవర్ ఉందో దానికన్నా 10 వంతులు మెడిటేషన్ పవర్కి ఉంది. మెడిటేషన్కి ఎంత పవర్ ఉందో దానికన్నా 1000 లక్షల వంతులు ధ్యాన ప్రచారంలో ఉంది. అంత శక్తి వస్తుంది. అందుకే పిరమిడ్ మాస్టర్లు ధ్యాన ప్రచారానికి అంకితము. ఇదంతా డాక్టర్ జో డిస్పెన్సా అని చెప్పేసి పుస్తకం, అది ప్రపంచమంతా ఇలా ఊపుతోంది ఇప్పుడు. అది మైండ్ పవర్ నుంచి, మెడిటేషన్ నుంచి చెప్పిన పుస్తకం. ఎవ్రీబడి షుడ్ రీడ్ దట్ బుక్. ద నేమ్ ఆఫ్ ద బుక్ ఈస్ యు ఆర్ ద ప్లాసిబో బై డాక్టర్ జో డిస్పెన్సా. ఆ పుస్తకం ఏం చెప్తుందంటే, ఒకటికి పెద్ద పుళ్ళు వచ్చాయి, ఇంత పుళ్ళు ఇక్కడ, ఇంత 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 శరీరం నిండా. ఏదో కొత్త మందు వచ్చిందట, ఆ కొత్త మందు సరిగా లేదట, వీడు దాన్ని కొత్త మంది తినేసేట, అన్ని గడ్డలు 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 గడ్డగడ్డలు వచ్చేసేవాడికి దేహం అంతా. కొన్ని రోజులకి ఇంకో వార్త వచ్చింది, ఆ మందు చెడ్డది కాదు, ఆ నిజమైన మందు,
అని చెప్పేసి అంత ముందు వచ్చిన వార్త తప్పు, ఆ మందు నిజము అని మళ్ళీ టెలివిజన్ లో వార్త వచ్చింది. అవునా నిజమా అని వాళ్ళు దాన్ని నమ్మేసరికి ఈ బుగ్గలన్నీ పోయి, పెద్ద పెద్ద అన్ని అవునా నిజమా అన్నాడు, లటా లటా అన్ని కలిగిపోయినాయి. తర్వాత ఇంకో 15 రోజులకి ఏమైందంటే, లేదు ఆ వార్త తప్పు, ఆ మందు నిజంగానే తప్పుడు మందు అని ఎన్నో విష పదార్థాలు ఉన్నాయి, మళ్ళీ జగడగడ అన్ని వచ్చేసాయి. దాంతో వాడు చచ్చాడు. అంటే అది నిజమో అనుకుంటే ఇది వచ్చింది, అది అబద్ధం అనుకుంటే పోయింది. మనలో ఎంత శక్తి ఉన్నది. యద్భావం తద్భవతి, అది దాని సూత్రం. మన భావన ఎలా ఉంటుంది, ఆ డాక్టర్ వల్ల ఏమవుతుంది అనుకుంటే ఏమి కాదు, ఈ డాక్టర్ చాలా మంచి డాక్టర్, బుగ్గలు చాలా బాగున్నాయి, ఈయన చేతిలో మంచి బాగుంటుంది అని అనుకుంటే, ఆయన ఏదైనా మంది ఇచ్చిన కాగితం ఇచ్చి ఇది రంగు నీరు ఇచ్చి ఇది గొప్ప అమెరికన్ చదివితే వెంటనే ఇది ఆమె చెప్పేసి ఆయనకి బాగైపోతుంది. ఆయనకి ఆవిడికి బాగా ఎలా అయింది, ఈయన ఉచిక కాగితం ఇచ్చాడంతే, కాగితంతో రంగు నీరు ఇచ్చాడంతే. ఆవిడకి ఈయన మీద ఉన్నంత బలమైన నమ్మకం ఉందే, అది ఆయన బాగు చేసింది. అర్థమైందా? ఈయన ఏమిచ్చాడు, రంగు నీరు ఇచ్చి ఏమని చెప్పాడు, నేను ఇప్పుడే అమ్మకానికి తెప్పించాను, దీనికి 20 లక్షల రూపాయలు అయ్యాయి, ఓకే నేను ఎంతో కష్టపడి నీకోసం చేశాను అని ఈయన మాటల మీద నమ్మకం. అవునా కదా, MBBS చదివారు డాక్టర్ గారు అంటే నమ్మకం. గిడ్డంగా చెప్పాడనుకో, సార్ మీకేం తెలియదు, మా వాటి మా డాక్టర్ దగ్గరికి వెళ్తాను అంట. ఆ డాక్టర్ కాదే, రంగు నీరు ఇచ్చి 20 లక్షలు ఖర్చయ్యాయి నాకు, నాకు 1 లక్ష ఇస్తే చాలు, నువ్వు నాకు 1 లక్ష ఇచ్చేసే, 20 లక్షల రూపాయలు మనకి ఫ్రీగా ఇస్తున్నాను అంటే, ఆ డాక్టర్ ఎంత గొప్ప దేవుడు, అది ఇది అని చెప్పేసి ఆ మందు తీసుకుని ఎర్ర రంగు నీరు తాగి బాగైపోతుంది ఆవిడకి. ఆవిడకి ఉన్న లక్షణాలన్నీ పోతాయి, రోగం అన్నీ పోతుంది. దేనివల్ల పోయింది, నమ్మకం. ఒకసారి ఏమైందంటే, యేసు ప్రభువు అలా వెళ్తున్నాడు, వెళ్తుంటే వెనకంచి కుష్ఠరోగులు అనేది వచ్చి ఇలా ముట్టుకుని, ఆయన ముట్టుకుంటే ఆయన బట్టలు ముట్టుకుంటే కుష్ఠరోగం పోతుంది అని పరికెత్తుకుంటూ వచ్చి ఇలా ఇలా అనేవారు. అప్పుడు యేసు ప్రభు వెనక తిరిగి, ఎవరు నా బట్టలను ముట్టుకున్నారు అంటే, స్వామీజీ మేమే ముట్టుకోగానే మా కుష్ఠరోగం పోయింది అంటే, ఆయన అన్నాడు, నీ యొక్క విశ్వాసము నిన్ను బాగుపరిచింది అని. యువర్ ఫెయిత్ హ్యాస్ హీల్డ్ యూ. నేను బాగు చేశానని చెప్పలేదు ఆయన. యువర్ ఫెయిత్ హ్యాస్ హీల్డ్ యూ. ఒక మైండ్ పవర్తో ఒక నమ్మకమే అంత పనిచేస్తే, ఇక ధ్యానం ఇంకెంత పనిచేస్తుందని చెప్పండి. ధ్యానము సర్వరోగ నివారణి, చెప్పండి గట్టిగా. ధ్యానము సర్వరోగ హారణి, ధ్యానము సర్వభోగ కారణి, ధ్యానము సత్య జ్ఞాన ప్రసాదిని. ఇప్పుడు ఇంతమంది ఒకటే కుటుంబం అయ్యామా లేదు, ఇక్కడ అందరం ఇక్కడే పడుకుంటున్నాం, ఇక్కడే తింటున్నాం, అవునా కదా. మరి ఇంత పెద్ద కుటుంబం కావడానికి కారణం ఏదబ్బా, అది సంగతి చేపలు కొట్టండి ధ్యానానికి. అందుకే భగవద్గీతలో కృష్ణుడు ఏమన్నాడు అంటే, వేదవాసుడు ఏమన్నాడు, ఒరే అర్జున నువ్వు యోగివి కానీ ఆయన, అదే అన్నిటికన్నా గొప్పది. ఫస్ట్ తలకాయ నొప్పి తీసేసి, తర్వాత కడుపు నొప్పి తీసేసి, తర్వాత పీపీ తీసేసి, తర్వాత క్యాన్సర్ తీసేసి, చివరిగా భవరోగాన్ని తీసేస్తుంది. అంటే నాకు కావాలి కావాలి అనే రోగాన్ని తీసేస్తుంది. ఉంటే ఉండని, పోతే పోని, ఊడితే ఊడని, దాన్ని భవరోగ ముక్తులు అయ్యాడు. భవరోగ ముక్తులు. ముక్తి అంటే ఏంటంటే, భవరోగ ముక్తియే ముక్తి. నాకు కావాలి కావాలి అనే ఆ యొక్క ఆకాంక్ష నుంచి ముక్తి, అది భవరోగ ముక్తి. ముక్తి, మోక్షము, అపవర్గము, నిశ్రేయస్సు, లిబరేషను, శాల్వేషను, ఎన్లైట్మెంట్, ఇవన్నీ అన్నా కూడాను నేను బతకాలి ఇంకా బతకాలి అనే ఒక ఆ యొక్క అజ్ఞాన పాక. నువ్వు ఎప్పుడు బతికే ఉంటావు, శరీరం ఉన్నా లేకపోయినా నువ్వు ఎప్పటి వాడివే. నువ్వు నాయతే మృయతే వా కదాచిన్నాయం భూత్వా భవిత వాన భూయ అజో నిత్య శాశ్వతో పురాణో నా హన్యతే హన్యమాదే శరీరే. ఈ శరీరం చచ్చిపోతే నువ్వు చావవు, ఇది పురాణమైన ఆత్మ, ఎప్పంచో పురాతనమైన ఆత్మ. నాయతే మృయతే వా చిద కదాచిన్నాయం భూత్వా భవిత వాన భూయ అజో అంటే పుట్టనిది, నిత్యం అంటే ఎల్లప్పుడు ఉండేది, శాశ్వతోయం ఈ ఆత్మ ఎప్పుడు ఉండేది.
నా హన్యతే హన్యమానే శరీరే. మహమ్మద్ ప్రవక్త గురించి ఒకటి చెప్తాను. ఇది పవిత్ర రంజాన్ సమయం, అందుకోసం ఆయన గురించి చెప్పుకున్నాను. చపలు కొడతాను రంజాన్. ఒకసారి ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన యుద్ధం చేస్తున్నాడు మహమ్మద్. దేవుడి మీద నమ్మకం ఉన్నవాడు ఒకడు, దేవుడి మీద నమ్మకం లేనివాడు ఒకడు. దేవుడి మీద నమ్మకం ఉన్నవాడు మహమ్మద్, వాడేమో దేవుడి మీద నమ్మకం లేనివాడు. ఇద్దరు యుద్ధం చేస్తున్నాడు, టాకా టాకా టాకా. ఇంతలో ఏమైందంటే మహమ్మద్ చేతిలోంచి మహమ్మద్ కత్తి కింద పడిపోయింది. వాడేం చేశాడు, వాడి కత్తిని మహమ్మద్ గొంతుకు పెట్టి, ఒరే వెదవా, నీ అల్లా ఎక్కడ ఉన్నాడ్రా, నీ పరిస్థితి చూడు, ఇప్పుడు నేను నేను చంపుతా, ఎవడన్నా వచ్చి నేను రక్షిస్తాడేంటి అని అనేసరికి ఈ కింద పడున్నాడు మహమ్మద్. వాడేమో పైన ఉన్నాడు, కళ్ళు చూస్తున్నాడు. ఈయన అలా శాంతంగా ఆయన కళ్ళలో చూస్తున్నాడు. ఆ సమయంలో గొంతు మీద కత్తి ఉంది. అలా చూస్తుంటే వాడికి ఈ మహమ్మద్ కళ్ళు చూసి గడగడ వణకడం మొదలుపెట్టాడు. అంత దగ్గరగా చూసి వాడి చేతిలోంచి వణికి పుట్టి వాడి కత్తి పడిపోయింది. ఈయన వెంటనే ఆ కత్తి తీసుకుని వాడి కింద పడేసి వాడి గొంతు మీద పెట్టి, నన్ను అల్లా రక్షించాడుగా, నువ్వు అల్లా నమ్మటం లేదా, నిన్ను వాడు రక్షిస్తాడు ఇప్పుడు అని మహమ్మద్ అనేసరికి, నాయన నమ్ముతాను బాబు అంటే వదిలిపెట్టేశాడు. మహమ్మద్ గారు గట్టిగా చెప్పకూడదు. మహమ్మద్ గారు ఆయన ఒక వర్తకుడు. ఆయన ఏమిటో సత్యం, ఈయన అన్నాడు కదా అన్ని ఉన్నాయి కానీ ఏదో దిగులు ఉంది, అవునా, ఏదో తెలుసుకోవాల్సింది. ఈ MBBS లో ఆత్మ ఎక్కడో కనబడలేదు ఎనాటమీ ఫిజియాలజీలో, అదేదో తెలుసుకుందామని మహమ్మద్ కూడా వెళ్ళాడు. మక్కాకి దగ్గరగా ఒక 12 కిలోమీటర్ దూరంలో కొన్ని గుహలు ఉన్నాయి. ఆ గుహల్లో పోయి కూర్చున్నాడు, ఒక్కడే పోయి కూర్చునేవాడు మహమ్మద్. ఆ గుహల పేరు హీరా, హీరా గుహలు. గుహలు కూర్చుని కూర్చుంటే ఉన్నట్టుండి ఆయన మైండ్ బ్లాంక్ అయిపోయింది, ఎంటీ అయిపోయింది. మరి ఒక ఒక దూత దిగాడు, ఒక మాస్టర్, ఆస్ట్రల్ మాస్టర్ గ్యాబ్రియల్ ఆయన పేరు. ఏం పేరు? ఆయన వచ్చి, ఏం కావాలి నాయనా అన్నాడు. నాకు సృష్టి రహస్యాలను చూపించు అడిగాడు. చూశారు, అంతేగాని నాకు పెళ్ళం కావాలి, నా పెళ్ళం ఇద్దరు కొడుకులు 3 కూతుర్లు ఉంటే జామ్మని ఉంటాను నేను అన్నాడా? ఏమన్నాడు? నాకు సృష్టి రహస్యం చూపించు దా అన్నాడు. ఆ చేతి పట్టిన తీసుకెళ్ళి మొత్తం సృష్టి బ్రహ్మాండం ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని తీసుకొచ్చి తీసుకు చూపించాడు. అంతవరకు అక్కడంతా మక్కాలో అంతా విగ్రహారాధకులు. ఒక బొమ్మ పెట్టేది, దానికి పూజలు చేసేది, దానికి మేకల్ని అన్ని బలి ఇచ్చేది, కొంటల్ని బలి ఇచ్చేది, అదే మతం అనుకునేవాళ్ళు. ఆయన ఆ విగ్రహారాధాన్ని ఎంతో కష్టపడి తీసేశాడు. ఆయన చూశారు ఎంత గొప్ప పని చేశాడు. ఒకసారి ఏమైందంటే మక్కా వీధుల్లో మహమ్మద్ వెళ్తూ ఉండేవాడు. వీధుల్లో వెళ్తారు కదా, ఒక ఇంటిలో ఒక ఇంటి ముందరికి ఈయన ఎప్పుడు వెళ్ళినప్పుడు పైనుంచి చెత్త అంతా వచ్చి ఆయన మీద పడేది. వాళ్ళ ఇంట్లో ఊడిచిన చెత్త ఉంటుంది కదా. సరిగ్గా ఒక ఆవిడ ఏం చేసేదంటే ఈ మహమ్మద్ మీద కోపంతో కలిసితో మా విగ్రహాలను కాదన్నాడు, ఏదో కొత్త మతాన్ని స్థాపించాడు అని చెప్పేసి వాళ్ళందరూ ఏం చేసేవాడంటే అన్ని ఊడ్చి ఈ మహమ్మద్ కింద వచ్చేదాకా చూసి సరిగ్గా వాడి కిందకు వచ్చాం కదా పైనుంచి కింద పడేశాడు చెత్త అంతా. ఈయన అది చూసి నవ్వి వెళ్ళిపోతుండేవాడు. ఒకరోజు ఏమైందంటే ఈయన అలా వస్తున్నాడు, పైనుంచి చెత్త పడలేదు. అడిగాడు, ఈరోజు చెత్త పడలేదేంటి, వాళ్ళు బాగున్నారా? లేదు స్వామి, ఆవిడ జ్వరంతో పడుకుంది. అట్లానా అని మెట్లకి, బాగవుతావులే నువ్వు, ఏమీ కావు. చూశాడు, అది మహమ్మద్ అంటే. మహమ్మద్ ఎంత గొప్పవాడు అవునా కదా. ఆ ఎడారిలో ఉంటే ఒంటెలు తిన్నాడు, కానీ ఇక్కడ గోదావరి దగ్గర కూడా ఒంటెలు తింటే ఇంకేం చేస్తామో బావాళ్ళని. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడాను తెలుసుకోవాల్సింది ఏంటంటే సృష్టి రహస్యాలు. ధ్యానం చేస్తాము, మాస్టర్స్ వస్తారు. వాడు హిరణ్యకశిపుడు ధ్యానం చేశాడు, మాస్టర్ వచ్చాడు. వచ్చాడు రాలేదా? నువ్వు ఎవడికి చేసినా వస్తాడు. వాడు ఎంత రాక్షసుడైనా ధ్యానం చేస్తూ వస్తాడు. అందుకే యమనియమాలతో పని లేదు ధ్యానంలో సఫలతకి. వాడు రాక్షసుడైతే వాడికి ధ్యానం కుదరదు అని ఏం లేదు. వాడికి పట్టుబడితే ఏదైనా వస్తుంది. కానీ రాక్షసుడు ఏం కోరుకుంటాడు? శరీరం మీద వ్యామోహం వాడికి. నేను కింద చావకూడదు, పైన చావకూడదు, పొద్దున్న చావకూడదు, రాత్రి చావకూడదు అని కోరుకున్నాడు.
ఎవడన్నా చావకుండా ఉంటాడా? ఏం కొనుక్కోవాలి? సృష్టి రహస్యాలు ఏమిటి అని అనుకోవాలి. తన గురించి తను అడగకూడదు, సృష్టి గురించి అడగాలి. బుద్ధుడు ఎందుకు వెళ్ళాడు ధ్యానంలోకి? ప్రపంచంలో ఉన్న దుఃఖం, ఆ నివారణ ఉపాయం, ఆ మార్గం ఏమిటి అని కనుక్కోవడానికి వెళ్ళాడు. అవునా కదా? మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాం? వై వి ఆర్ డూయింగ్ మెడిటేషన్? బికాజ్ వి వాంట్ టు అండర్స్టాండ్ వాట్ మెడిటేషన్ ఈజ్. దట్స్ ఆల్. ధ్యానం అంటే ఏంటో తెలుసుకోవడం కోసం మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యానం అంటే ఏమిటని తెలుసుకుంటాము? ధ్యానము సర్వరోగ నివారణి అని తెలుసుకుంటాము. వచ్చే రోగాలన్నీ రాకుండా ఉంటాయి. సర్వరోగ హారిణి, ఉన్న రోగాలు పోతాయి. సకల భోగ కారిణి. ఈరోజు నేను ఇక్కడ కూర్చుని నేను ఎవడో తోలుతొక్క అవునా కదా? నాకేంటండి, ఏముంది నా దగ్గర? ఏమన్నా ఉందా? నేనేం అందగాడినా? నాకేమైనా డబ్బులు ఉన్నాయా? నాకేమైనా చీఫ్ మినిస్టరా? నాకు పదవి ఉందా? నేనేం కనీసం విలేజ్ సర్పంచ్ నానా? ఏమీ లేదే. కానీ ధ్యానం వల్ల ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చారు, మిత్రులు అందరూ. అంటే ఇంతకన్నా భాగ్యం ఇంకొకటి ఉందా? ధ్యానము సకల భోగాలను కలిగిస్తుంది. నాకు పిరమిడ్ కావాలంటే అంత దన్నదన్న పరుగు పరుగున వచ్చి డబ్బు ఇచ్చిపోయారు. అందరికీ చెప్పలు కొడదాం. ఎందుకు? ధ్యానం వల్ల. ధ్యానం వల్ల మాటకు ఆ శక్తి వస్తుంది. ధ్యానం వల్ల ఆత్మకు ఆకర్షణ వస్తుంది. కృష్ణుడు మేనమామ యొక్క మేనల్లుడు. కంసుడు అనేవాడు వీడికి మేనమామ, వాడి అల్లుడు మేనల్లుడు కృష్ణుడు. వాడు అంత కంసుడు అంటే అందరిని చంపుకు తిన్నాడు. కంసుడు ఆ పేరులోనే ఎలా ఉంటాడండి? వీడు కృష్ణ, వాడు కంసు, వీడు కృష్ణ, ఎలా ఉంటాడండి? పేర్లు ఎలా ఉన్నాయి? కంసుడు వాడు, వీడు కృష్ణుడు. వాడు అందరినీ చంపుకు తినేవాడు, వీడు అందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడు కృష్ణుడు. అవునా కదా? కృష్ణ అంటే రెండు ధాతువులు ఉన్నాయి ఇక్కడ. కురు ప్లస్ అష్ణన్, రెండు ధాతువులు ఉన్నాయి. కురు ప్లస్ అష్ణన్. అష్ణన్ అంటే తినడం, భోంచేయడం. కురు అంటే చేయడం. చేయవలసిన వాటన్నిటినీ చేసి భుజించవలసిన వాటన్నిటిని భుజించిన వాడు కృష్ణ అని అర్థం. అర్థమైందా? సో చేయవలసినవన్నీ చేసి భుజించవలసినవన్నీ భుజించి, నువ్వు చేయవలసినవన్నీ చేస్తే భుజించవలసినవన్నీ భుజిస్తావు. చేయవలసినవి చేయకుండా ఉంటే, నిన్న మనం చెప్పుకున్నాం చేయవలసినవి ఏమిటి? ఐదు. నాన్ కిలింగ్ చెప్పండి, నాన్ వయలెన్స్, నాన్ ఇంటర్ఫియరెన్స్, మిడిల్ పాత్, మెడిటేషన్. బుద్ధుడు మధ్య మార్గాన్ని ప్రతిపాదించాడా లేదా? ఎక్కువ తినద్దు, తక్కువ తినద్దు, ఎక్కువ నిద్రపోవద్దు, తక్కువ నిద్రపోవద్దు, ఎక్కువ డబ్బులు సంపాదించొద్దు, తక్కువ డబ్బులు సంపాదించొద్దు, ఎక్కువ మాట్లాడవద్దు, తక్కువ మాట్లాడవద్దు, మిడిల్ పాత్. ఈ ఐదు చేస్తే చేయవలసినవన్నీ చేసిన వాడు, ఈ ఐదు ఎవరైతే చేస్తాడో వాడి పేరు కృష్ణుడు. ఇవే కదా ఐదు చేయవలసినవి. ఈ ఐదులో చేసిన వాడు ప్రతి ఒక్కడు కూడా. డ్రైవర్ అంటే ఎవరని చెప్పండి? డ్రైవర్ అంటే ఎవడు? ఎవడైతే వాహనాన్ని ఆ యాక్సిలరేటర్, ఆ క్లచ్, బ్రేకు, స్టీరింగు, గేర్లు ఇవన్నీ తెలుసుకున్నవాడే డ్రైవర్. తెలుసుకుని రోడ్డు మీద ఎవరిని చంపకుండా నడిపించేవాడు. కనుక ఎవడు ఆ విద్యను తెలుసుకున్నా వాడిని డ్రైవర్ అంటారు. అలాగే ఎవరు ఈ ఐదుట్లో పర్ఫెక్ట్ గా ఉన్నా వాడిని కృష్ణుడు అంటారు. చీఫ్ మినిస్టర్ అని ఎవరిని అంటారు? ఎవడైతే ఎలక్షన్లో నిలబడి అందరి హృదయాలు కొల్లగొట్టుకుని ఓట్లన్నీ సంపాదించుకుని నాయకుడై ఎవరైతే ఉంటే వాడు చీఫ్ మినిస్టర్ అవుతాడు. నువ్వు ఎలక్షన్లో నిలబడకుండా, ఎవరికి సహాయం చేయకుండా, ఏ మంచి పని చేయకుండా నువ్వు చేస్తే నువ్వు చీఫ్ మినిస్టర్ అవుతావా? చంద్రబాబు నాయుడు గారికి ఇటుక చెప్పకూడదు మనం. ఆయన వెజిటేరియన్, చెప్పకూడదాం ఆయనకి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెజిటేరియన్. అహింసలో ఉండేవాడే నాయకుడు కాగలడు లక్షణం. హింసలో ఉండేవాడు నాయకుడు ఎలా అవుతాడండి? కాజాలాడు.
కోడిని తినేవాడు నాయకుడు ఎలా అవుతాడు? అవుతాడా? కాదు. హింస ద్వారా మరింత హింస ప్రబలుతుంది, కానీ హింస ద్వారా అహింస రాదు, అహింస ద్వారానే అహింస వస్తుంది. అహింస పరమో ధర్మ. ఈ అహింసనే మూడు రూపాలుగా చెప్పుకున్నాం. చంపకూడదు, హింసించకూడదు, వేలు పెట్టకూడదు. ఈయన చెవుంది, నా వేలు తీసుకెళ్లి చెవులో పెట్టాను అని అంటే తీసేయరా కదా అంటాడు. నా చెవిలో నువ్వేంటి వేలు పెడుతున్నావు, చండాలంగా ఉంది తీసే అంటాడు. అంటే ఈ చెవిలో నేను వేలు పెట్టడానికి లేదు, నేను ఆయన చంపలేదు, ఆయన హింసించలేదు, చెవిలో వేలు పెట్టాను అంతే. కానీ నో నో, నీకేం హక్కు ఉంది? ఈయన చెవిలో నీ వేలు పెట్టే హక్కు నీకెక్కడదే. ఆయన పెట్టు అంటే ఓకే ఆయన పెట్టు అన్నాడా? ఆయన ఏమనలేదు, పక్కన నా మీద కూర్చున్నాడు. నేనేం చేశాను? నా వేలు తీసుకెళ్లి ఆయన చెవిలో పెట్టాను. నో, నువ్వు చెప్పా నా చెవిలో వేలు పెట్టు అను, అప్పుడు నేను చెప్తే అది హింస కాదు, ఇట్స్ నాట్ ఇంటర్ఫియరెన్స్, అవునా కదా? కానీ ఆయన ఏమనలేదు, గమ్మని కూర్చున్నాడు, పోయి నా వేలు తీసుకెళ్ళి చెవిలో పెడితే. యు కెనాట్ ఇంటర్ఫియర్. ఈ మూడు కలిపి అహింస, ఇది జ్ఞానం, మధ్య మార్గం ఇది ధ్యానం. అహింస, జ్ఞానం, ధ్యానం, అండర్స్టాండ్? అహింస కన్సిస్ట్ ఆఫ్ త్రీ థింగ్స్: నాన్ కిలింగ్, నాన్ వైలెన్స్, నాన్ ఇంటర్ఫియరెన్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఎవడి అహింసలో ఉంటూ, ఎవడు మధ్య మార్గంలో ఉంటూ, ఎవడైతే ధ్యానంలో ఉంటాడో వాడి పేరు కృష్ణుడు. అదొక పదవి పేరు. కృష్ణుడు అంటే వ్యక్తి పేరు కాదు, అదొక పదవి. చీఫ్ మినిస్టర్, డ్రైవర్ అంటే అదే పదవి పేరు. కండక్టర్, అది మనిషి పేరా? అది ఒక కృష్ణుడు అనేది ఒక పదవి పేరు. ప్రతి ఒక్కళ్ళు కృష్ణుడిలా పిలవబడాలి. ఫ్లూట్ మూతి దగ్గర పెట్టుకుంటే కృష్ణుడు అవుతాడు ఏంటి? వాడు అహింసలో జీవించాలి, వాడు ధ్యానం చేయాలి, వాడి మధ్య మార్గంలో ఉంటాడు, అప్పుడు వాడు కృష్ణుడు అంటారు. అంతేగాని ఒక ఫ్రూట్ ఇలా పెట్టుకుని ఇక్కడ పింఛం పెట్టుకుంటే వాయ్ అమ్మా కృష్ణుడు అయిపోతామా? నో నో నో. సో ఫ్లూట్కి కృష్ణుడికి సంబంధం లేదు, పింఛానికి కృష్ణుడికి చెప్పలేదు. అహింసకు, మధ్య మార్గానికి, ధ్యానానికి అదే సబ్జెక్టు, భగవద్గీత సబ్జెక్టు. అహింస ప్లస్ మిడిల్ పాత్. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య యుక్త స్వప్నావబోధస్య యుక్తము. యుక్తం అంటే సరి అయినది, తర్వాత క్వాలిటేటివ్లీ కరెక్ట్, క్వాంటిటేటివ్లీ కరెక్ట్. క్వాలిటేటివ్లీ అండ్ క్వాంటిటేటివ్లీ, అది యుక్తము. యుక్తమైన ఆహారము, ఐదు పని చెప్పాను, యుక్తమైన ఆహారము, యుక్తమైన విహారము, యుక్తమైన చేష్ట, యుక్తమైన స్వప్నము, యుక్తమైన అవబోధ. ఫైవ్ పాయింట్స్. ఈ ఫైవ్ పాయింట్స్ అదే యుక్త యోగం. ఇది యుక్త యోగం. ఈ విధంగా చేయడం వల్ల దుఃఖం హరిస్తుంది. ఆల్ పిరమిడ్ మాస్టర్స్ ఆర్ బుద్ధాస్, ఆల్ పిరమిడ్ మాస్టర్స్ ఆర్ కృష్ణాస్. అదే పాయింట్. అంటే మన స్థితి ఏమిటో మనం తెలుసుకుందాం. నిన్న చెప్పాను నేను, నాలుగు రకాల వాళ్ళు ఉంటాయని. ఒకడేమో చెత్త విధవ, కానీ నేను గొప్ప విధవ అనుకుంటాడు. రెండోవాడేమో చెత్త విధవ, కానీ నేను చెత్త విధవని తెలుసుకుని ఉన్నవాడు. మూడోవాడు గొప్ప విధవ, కానీ వాడు గొప్ప విధవ నేను చెత్త విధవ అనుకుంటాడు. నాలుగోవాడు గొప్ప విధవ, కానీ నేను గొప్ప విధవని తెలుసుకున్నాడు. వాడే పిరమిడ్ మాస్టర్. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధాభిజాయతే, క్రోధాద్ భవతి సమ్మోహః, స్మృతి విభ్రమః, స్మృతి వంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ధ్యాయతో విషయాన్ పుంసః, మనిషి దేని గురించి ఆలోచిస్తాడో సంగస్తేషూపజాయతే, దాని మీద సంఘం వస్తుంది. సంగాత్ సంజాయతే కామః, ఆ సంఘం నుంచి కామం వచ్చేస్తుంది. కామాత్ క్రోధాభిజాయితే, నీ కామాన్ని ఎవడన్నా అడ్డుపడ్డట్టే వాడి మీద క్రోధం వస్తుంది. క్రోధాత్ భవతి సమ్మోహ, నువ్వు అన్నీ మర్చిపోతావు. సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇదంతా సైన్స్.
భగవద్గీత అనేది ఒక సైంటిఫిక్ డాక్యుమెంట్. ఇది చేస్తే అది అవుతుంది, అది చేస్తే మళ్ళీ అది వస్తుంది, అది చేస్తే మళ్ళీ అలా అవుతుంది, అలా చేస్తే మళ్ళీ ఇలా వస్తుంది, ఇలా చేస్తే జో చేస్తావు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధా విజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. వీటన్నిటి వల్ల నీ బుద్ధి నశిస్తుంది, బుద్ధి నశిస్తే చావు వస్తుంది. వాడి కవలవుడికి చావు ఎలా వచ్చింది? బుద్ధి నశిస్తే కదా వచ్చింది. వాడు జామని ఉన్నాడు వాడు, కానీ ఏది నశించింది? బుద్ధి నశించింది. ఏమైంది వాడికి? చావు వచ్చింది. ప్రపంచంలో ఒకరి మీద ఒకటి బాంబు తీసుకునే వాళ్ళకి కార్ బాంబులు, సూసైడ్ స్క్వాడ్స్ ఇక అన్ని వేసుకుని అది చెప్తే వాడే అంతకంత అనుభవిస్తాడు వచ్చే జన్మల్లో. ఇప్పుడు ఈ అబ్బాయిని నేను చంపేశానండి, నేను హాయిగా బతికితాను, వచ్చే జన్మలో ఏమవుతుంది? ఏమీ కాదు, రోల్స్ మారుతుంటే ఈడు నన్ను చంపేస్తాడు అంతే. సింప్లీ దట్ మనం చేసిన కర్మకి ఫలితం అనుభవించవలసిందే. నువ్వు బొట్టు బొట్టు చిందించే రక్తానికి నీ రక్తం బొట్టు బొట్టు చిందించబడుతుంది, గుర్తుంచుకోండి. నువ్వు పైసా పైసా ధర్మం చేసిన దానికి నీకు దాని యొక్క ఫలితం లభిస్తుంది. ఈ పిరమిడ్కు ఇచ్చిన దాతలందరికీ నా యొక్క, మన అందరి యొక్క క్లాప్స్. పైసా పైసా ధ్యానం చేశాడు, ధర్మం చేశాడు, దాని ఫలితం వస్తుంది. ఫలితం రాకుండా ఏది పోదు. ఫర్ వాట్ ఎవర్ యూ డూ యూ గెట్ బ్యాక్ ద అప్రోప్రియేట్ రిజల్ట్, అప్రోప్రియేట్ రిటర్న్స్. మన భవిష్యత్తు మన వర్తమానం మీద ఆధారపడింది. మన వర్తమానం మనం గతించిన భూతకాలంలో మనం చేసిన పనుల మీద ఆధారపడింది. అవి చేయకపోతే ఇప్పుడు ఇలా ఉండేవాళ్ళం కాదు, ఉన్నా కదా. ఇప్పుడు ఇలా మనం ధ్యానం చేయకపోతే భవిష్యత్తులో జరగవలసిన జరగదు, జరగకూడని జరుగుతుంది. ఇప్పుడు మనం ధ్యానం చేస్తే భవిష్యత్తులో జరగవలసినవి చక్కగా జరగవలసిన జరుగుతాయి, లేకపోతే ధ్యానం చేయకపోతే జరగకూడనివి జరుగుతాయి. ఆనక మీ ఇష్టం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ కి 3 కార్యక్రమాలు ఉన్నాయి. అందరికీ శాకాహారం నేర్పించడం, లక్షసార్లు చెప్తూనే ఉండడం, ఒక్కడైనా బాగుపడతాడు కదా. ఒకసారి ఒక ఆయన ఏమైనంటే సముద్రం ఒడుకెళ్ళాడు, ఒడుకెళ్ళి అక్కడ కొన్ని నత్తలు చిన్న చిన్న చేపలు అలల నుంచి వచ్చి ఒడ్డు మీదకి వస్తాయి కదా, అవి పాపం చచ్చిపోతుంటే చూసి తీసి మళ్ళీ నీళ్ళు పడేసేవాడు. అక్కడ అలా తిరుగుతుండేవాడు సముద్రం ఒడ్డు మీద, ఏది వచ్చినా కూడాను తీసి తీసి నీళ్ళు పడేస్తుండేవాడు. ఒకడు వచ్చాడు, ఏం చేస్తున్నారు అంటే నా చేతనంత సహాయం చేస్తాను, చేస్తున్నాను అంటాడు. దీనివల్ల ప్రపంచం ఏదైనా మారుతుందా అన్నాడు. ఇంత పెద్ద ప్రపంచం అన్ని చోట్ల ఇదే జరుగుతుంది, దీనివల్ల ఏమైనా మార్పు వస్తుందా ప్రపంచంలో? అవసరం ప్రపంచంలో మార్పు రాదు, కానీ నేను పట్టుకున్న చేపను మళ్ళీ నీళ్ళలో వేస్తున్నాను, దానికి మటుకు మార్పు వచ్చిందన్నాడు. నేను ధ్యానం చెప్పిన వాడికి మళ్ళీ మటుకు వాడికి బాగుపడ్డాడు, ప్రపంచం బాగుపడి. నేను ఒక్కడిని ప్రపంచాన్ని బాగు చేయలేను, కానీ నా చేతనంత నేను చేయగలను. ఆ చేప పిల్ల నేను చూస్తున్నాను బయటకు వచ్చి అవి కొట్టుకుంటున్నాయి మిగతా నత్తలు గులని, నాకు చేస్తున్నాయంటే నేను పడేస్తాను అంతే. వాడి పని అది రోజు సముద్రం ఒడికెళ్తాడు, అన్ని చూస్తాడు, ఏమైనా ఉంటే బయట ఉంటే రోగం నీళ్ళలో పడేస్తుంటాడు. మనమంతా అదే పని చేస్తున్నాం మన ఆధ్యాత్మికంగా. మన వల్ల ప్రపంచం బాగుపడుతుందంటే బాగుపడుతుందో లేదో అది మనకు అనవసరము. మన వల్ల ఒక్కడైనా బాగుపడ్డాడా అది మనకి అవసరము. 200 కిలోమీటర్ల బస్సులో వెళ్ళేవాడిని కర్నూలు నుంచి ప్రొద్దుటూరుకి. అక్కడ పోతే ఒక అబ్బాయి ఒక చిన్న పిల్లవాడు కూర్చొని ఇలా కూర్చునేవాడు, సార్ ధ్యానం చెప్పండి అని చెప్పేసి. కర్నూలు నుంచి ప్రొద్దుటూరు పోయేవాడిని ప్రతి శనివారం. సీట్ దొరికేది కాదు, బస్సులో నుంచి వెళ్ళాలి రాత్రంతా. పగలెళ్ళి అక్కడ కూర్చుని, అక్కడ కూర్చుని ఒక అబ్బాయి 30 ఏళ్ళవాడు, ఇంకొక 7 ఏళ్ళవాడు వాడు కొడుకు కూర్చున్నాడు. ఎస్ సార్, ఓకే కూర్చో. 2 గంటలసేపు వాడు ధ్యానం చెప్పి మళ్ళీ బయలుదేరి అనంతపురం. ఆ పొద్దుటూరు హోటల్లో మంచి ఉత్తప్పం దొరికేది, ఆ ఉత్తప్పం లాటా లాటా తినేసి
మళ్ళీ అంతపురం వెళ్ళేవాడిని. సో ఇలాగా ప్రతి ఒక్కడు ఇంపార్టెంట్. మనం రోజుకి ఒక్కరికి ధ్యానం చెప్పినా మన జన్మ ధన్యమైంది. రోజుకి ఒక్కడికి ధ్యానం చెప్పలేకపోయినా వాడు నేర్చుకోలేకపోయినా దానికోసం ప్రయత్నం చేస్తే మన జన్మ ధన్యమైంది. అండర్స్టాండ్? చివికి 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 గాలివాన తుఫాన్ అయినట్టు మరి ఒక్కొక్కడికి చేయబట్టి చేయబట్టి వాళ్ళు మళ్ళీ ఇంకొకరికి ఒకరికి చేయబట్టి వాళ్ళు ఇంకొకరికి ఒక్కొక్కరు చేయబట్టి ఈ రోజు పిరమిడ్ స్పీచ్ వస్తున్నటువంటి ఇంత ప్రమాణంగా ఉంది. మన కర్తవ్యం మనం చేద్దాం, ఓకే, అందులో లోపం రానియే రాదు. శ్రీకృష్ణుడు ఒకని పంపించాడు ఫస్ట్, వాడు పోయి వచ్చాడు రాయబారానికి. మళ్ళీ ఇంకొకని పంపించాడు, వాడు పోయి వచ్చాడు, ఈయన పోయాడు, అవునా కదా? వాళ్ళు ఒక్కడు కూడా బాగుపడతాడని ఇంక నమ్మకం లేదు. నమ్మకం ఏంటి? చూశాడు, మూడో కంతు చూశాడు కూడా, అయినా ఎందుకు వెళ్ళాడు? ప్రపంచం బాగుపడినా బాగుపడిపోయినా మన కర్తవ్యం మనం చేద్దాము. శ్రీకృష్ణుడు లాగా వి హ్యావ్ టు డూ అవర్ డ్యూటీ, వి హ్యావ్ టు డూ అవర్ స్పిరిచువల్ డ్యూటీ.